కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఎన్నికల్లో గెలవడమే ముఖ్యంగా అంటే ప్రతిపక్ష నేతలు తెలుగుదేశం పార్టీ రేపు ఎన్నికల్లో వస్తుందనే భయంతో చంద్రబాబు నాయుడు గారిని తప్పుడు కేసులు స్కిల్ డెవలప్మెంట్ కేసు కేసా లేదా ఫైబర్ గ్రిడ్ కేసు కేసా లేదా ఐఆర్ఆర్ ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఒక కేసా ఏమీ లేదు దాంట్లో అందులో ఏమీ లేకపోయినా కావాలని ఇరికించడానికి లేనిపోయినవి లేనివి ఉన్నట్టుగా సృష్టించి తప్పుడు కేసులతో చంద్రబాబు నాయుడు గారు జైలుకు పంపడమే కాకుండా సైకో పోవాలి సైకిల్ రావాలి సైకో పోవాలి సైకిల్ రావాలి సైకో పోవాలి సైకిల్ రావాలి అక్రమ కేసులు ఎక్కడ వేయాలి 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 ఇసుకాసురులు జైలుకల్ల ఇసుకాసురులు మరి చట్టాల్లో ఉన్న లొసుగులను కూడా ఆసరా చేసుకుని చట్టంతో చలగాటు ఆడుతూ ప్రజాస్వామ్యం రాజ్యాంగం న్యాయం చట్టం ధర్మం ఏమి లెక్కలేకుండా వ్యవహరిస్తా ఉంది అది అవినీతట హాస్యాస్పదం చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారట మరి ఎంత హేయం మరి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమిటి అధికారంలోకి రాకముందే తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా వేల కోట్లు 42,000 కోట్ల రూపాయలు ఆయన దోపిడీ చేశారన్నది సిబిఐ ఈడీ నిర్ధారించింది దాని ఇప్పుడు అది చెప్పుకోలేక చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం అరవింద్ బాబు గారి నాయకత్వం అరవింద్ బాబు గారి నాయకత్వం సైకప్ పోవాలి సైకప్ పోవాలి సైకప్ పోవాలి సైకప్ పోవాలి సైకప్ పోవాలి మేము సైతం అవినీతిని ఎదిరిస్తే అవినీతిని ఎదిరిస్తే అవినీతిని ఎదిరిస్తే